దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ఓ పిల్లవాణి నీకు అసలు రాజకీయాలు తెలుసా బీజేపీ పాలిటిక్స్ ఫాలో అవుతున్నావా రఘునందన్ రావు ఎమ్మెల్యే పాలిటిక్స్కి వచ్చిన ఇరవై ఏళ్ళకు మొన్న బైపోల్లో గెలిచి బీజేపీకి ఊపు తెస్తే ఎమ్మెల్యేగా ఉన్న మనిషిని మాజీ చేస్తావా అని కోపం చేస్తున్నారులే మరి నేనేం చెయ్యా వాళ్ళ లీడర్ చెప్తేనే నేను అన్నా కావాలంటే మీరు కూడా మాజీ సభ్యులు పెద్దపల్లి పూ పార్టీ ప్రదీప్ గారి పలుకులు ఎట్లున్నాయో రఘునందన్ ను మాజీ చేసేసిండు ఆల్రెడీ అన్న ఎమ్మెల్యే కారు పార్టీల మీద కారాలు మిరియాలు దువ్వి సై అంటే సై అన్నట్టే పోటా పోటీగా మాట్లాడతాడు అట్లాంటి మనిషిని ఇంకో ఆరు నెలలు ఎమ్మెల్యేగా కొనసాగనున్న రఘునందన్ పట్టుకొని ఇంతమంది సాక్షిగా బహిరంగ సభల్నే మాజీ ఎమ్మెల్యే అని వేసిండు అట్లని ఏదో ఫ్లో అన్నడా అంటే అదేం లేదు ఇది వరకు కూడా ఒకసారి మాజీ ఎమ్మెల్యే సంబోధించిడు మరి రగన్ అంటే ప్రదీప్ గారికి కోపమో లేకుంటే ఇద్దరికిద్దరు పార్టీల వేరు వేరు గ్రూప్ ల చెంది రగన్ అన్న అయితే అనాల్సిన మాట అనేసి చేతులు కిషన్ రెడ్డి సార్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే ప్రోగ్రామ్ లా మైక్ ముందుకు వచ్చిన సంజయ్ అన్న మాత్రం కార్యకర్తల యొక్క అర్థమైంది లేవే సంజయ్ అన్న నువ్వు ఎవరినన్నావో మొన్నటి వరకు నీ మీద అలిగి పులకం తిన్న ఈటెల రాజేందర్ ను మొన్నట్ల ఢిల్లీలో నీ మీద ఎలిగేషన్ చేసిన రఘు రఘునందన్ ను నువ్వు ఎమ్మెల్సీ కవితక్క మీద కామెంట్లు చేస్తే ఖండించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఇంకో ఇద్దరు ముగ్గురు కలిపి చూపినవని అర్థమైంది పదవి పోయిందన్న బాధని కళ్ళల్లో కనబడుతున్నది గాని పాపం రాజగోపాల్ రెడ్డి సార్ చూడండి బండి సంజయ్ అన్న దింపి కిషన్ రెడ్డిని ఎక్కిచ్చిందని ఎంత బాధపడ్డాడు నా మనసులో మాట చెప్తున్నా నా కళ్ళలకు నీళ్లు వస్తాయి బాత్రూమ్ పోయి ఏడ్చిన నా కళ్ళలకు నీళ్ళు వస్తే బాత్రూమ్ లో పోయి ఏడ్చిన నేను అన్నం చూసిన తర్వాత అరే అవునా సార్ నార్మల్ పబ్లిక్ అయినా రాజకీయ నాయకులైనా ఏడ్చేది బాత్రూమ్ లోనే కదా సార్ దాంట్లో ఫీల్ కావాల్సిందేమున్నది కానీ ఎందుకో మీరు బాత్రూమ్లో ఏడిచిందే మంచిది అనిపిస్తున్నది సార్ లేకుంటే వేల మంది ముందు మీరు వలవల ఏడిచి మీడియా కంట కనబడితే అంత ఏడిసినా అధ్యక్ష పదవి రాలేదు అని ప్రచారం జరిగేది కానీ ఎందుకో ఈ మధ్య బీజేపీని చూస్తుంటే ఒకప్పటి తెలంగాణ కాంగ్రెస్ను ఫాలో అవుతున్నట్టే అనిపిస్తున్నది